హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా, మన హౌస్ ఆల్రెడీ మూవ్ అవ్వడం ఆగిపోయింది. ఒక 6 నెలలుగా ఈ హౌస్ జరుగుతూనే ఉంది, ఇప్పుడు ఆగిపోయింది. మనం ఇదే ఛానల్లో ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో కూడా పెట్టున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఫైనల్గా ఏదైతే ప్లేస్కి ల్యాండ్ అవుతుందో ఈ పర్టికులర్ ప్లేస్లో వచ్చి కరెక్ట్గా ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. ముందు మనం లాస్ట్ టైం చూసినప్పుడు జాకీలకి వీళ్ళు ఎక్కడున్నాయనేది మనకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టిన విధానం, మనం ఎక్కడా కూడా జాకీస్ని నేను చూపించలేకపోయాను. కానీ ఇప్పుడు మనం ఆ జాకీ కింద వీళ్ళు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారా, కింద ఉన్న జాకీలు కూడా ముందులాగా దగ్గర దగ్గర ఉన్నవన్నీ కూడా కొంచెం తీసేశారు. చూసారా, ఈ లోపల ఉన్నాయన్నమాట వీల్స్. ఇలా చూసినప్పుడు మనకు కనిపించట్లేదు. మనం ఇట్లా క్రాస్గా చూసినప్పుడు చూసారా, ఇది వీల్ అన్నమాట. ఈ వీల్ సహాయంతోనే మనకు ఈ హౌస్ అనేది జరుగుతుంది. ముందు ఒక్కొక్క ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన బేస్ అనేది వేస్తూ వెళ్ళారు. అక్కడి నుంచి కూడా చిన్న చిన్న ట్రాక్ లాగా, అంటే రైల్వే ట్రాక్ లాగా బ్రిక్స్తో కట్టి దానిలో కొద్ది కొద్దిగా మూవ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంత హౌస్ని ఒకేసారి మూవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్రాక్స్ వచ్చేస్తాయి వాల్స్ అన్నీ కూడా. అందువల్ల పర్ డే ఇంత మాత్రమే మూవ్ చేయాలని వాళ్ళకి ఒక లెక్ ఉంటుంది, దాని ప్రకారమే వాళ్ళు మూవ్ చేస్తారు. మనం లోపల వ్యూ ఆల్రెడీ మీరు చూడాలనుకుంటే పాత వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక హాల్ మాత్రమే, జస్ట్ ఒక లైట్గా వ్యూ చూపించాను, డీప్గా అయితే నేను చూపించలేదు. ఒకవేళ మీ ఇల్లు లోపలంతా ఎలా ఉంది అనేది చూడడానికి మీరు ప్రీవియస్ వీడియో చూడండి, అది కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది మీరు చూస్తున్నది అంతా కూడా కింద ఫ్లోరింగ్ పగల కొట్టేసిన తర్వాత ముందు ఒక చిన్న రూము, తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది హాలు, పైన డూప్లెక్స్ హౌస్ కాబట్టి కింద స్టేర్ కేస్ అన్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, ఏది కూడా మనకు డిస్టర్బ్ అవ్వకుండా. ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రమే డిస్టర్బ్ అయ్యింది. ఈవెన్ పై ఫ్లోర్ అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ ఫ్లవర్ వాస్ కూడా అలానే ఉంది. వీళ్ళు మూవ్ చేసినప్పుడు ఏ వస్తువు కూడా బ్రేక్ అవ్వలేదంటే వీళ్ళ టెక్నాలజీ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇప్పుడు ఇదంతా మాట్లాడిద్దాం. చెప్పు, అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాం, అప్పుడు జస్ట్ ఒక 100 మీటర్స్ ఏమో జరుపుకున్నారు అప్పటికి. కానీ ఇప్పుడు మనం పర్మనెంట్గా ఈ ప్లేస్ ల్యాండ్ అయిపోయింది, ఇదే ఫైనల్ ప్లేస్. సో ఇక ఏం చేయాలంటే దీనికి ఓన్లీ ఫ్లోరింగ్ చేయాలి. ఇక్కడ మనం అన్ని జాక్స్ చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఎలా దీన్ని రిమూవ్ చేస్తారు అనేది ఇతని మాటల్లో విందాం. కానీ అతను తెలుగు రాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. భయ అవి జాకీ డాల్దియానా, కైసా నికల్తాయి, అవి ఏకైక డాల్నేతో గిరుతాయేనా, కైసా నికల్తాయి. వాళ్ళు చెప్తున్నారు అక్కడక్కడ కొంచెం పిల్లర్ లాగా కట్టేసి ఒక్కొక్క జాకీ తీసుకుంటూ వస్తారు. తర్వాత మొత్తం కూడా ఇక్కడ బేస్ అనేది మనకు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క జాకీ తీసుకుంటూ వెళ్తే ఐసా వర్క్ డాల్నా, ఐసా వర్క్ పచ్చాసాల్మే కదా రాయ్ పచాస్ ఉదర మాలూమ్ కైసా కామ్ కర్నా మాలూమ్ కిత్నా వర్కర్ కామ్ కియా ఉదర్ సే ఇదర్ లేకే అని దస్ లేబర్ మే బాస్ హో గయా. చూడండి ఫ్రెండ్స్, 10 మంది 6 నెలలుగా కష్టపడితే ఇంత దూరం తీసుకొచ్చారంటే ఈ టెక్నాలజీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కితా పైసా దేతాయి తుమ్కా హమ్కో ట్వెల్వ్ థౌజండ్ కితనా కా హో మహీనా హై ఓ 12,000 ఏక్ మహీనే కా ఓ కస కూలీ నహీ హై డైలీ లేబర్ నహీ హై హా హా సారా వహీ కిధర్ కిధర్ ఘుమ్తా హై రహత్ ఫ్రెండ్స్ మన హిందీకి సిరాయి పోతున్నాడు. ఓ రూమ్ హై. సో రూము వాళ్లే తీసిచ్చి ఫుడ్ కూడా వాళ్లే పెట్టి వీళ్ళకి వచ్చి 12,000 పే చేస్తారంట. కానీ 10 లేబర్స్ని పెట్టుకొని మంత్లీ శాలరీ ఇస్తూ వీళ్ళు దీన్ని ఇక్కడ దాకా మూవ్ చేశారు.
కానీ దీనికి వచ్చిన అగ్రిమెంట్ మనం అంటే నేను కరెక్ట్గా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ వేరే న్యూస్ ఛానల్లో ఈ ఓనర్ చెప్తూ ఉంటే విన్నాను 6 మంత్స్ టైం పీరియడ్, తర్వాత 15 లాక్స్ అంట, 15 లాక్స్కి ఆ ఇల్లు ఇక్కడి నుంచి ఇక్కడికి జరపబడింది. నాకు లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలామంది క్వశ్చన్స్ వేశారు ఎందుకు దాని బదులు పడగొట్టేయచ్చు కదా అని. మీకు ఇంత ఇల్లు కట్టాలంటే 15 లాక్స్కి మీరు కట్టగలుగుతారా? లేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ ఎవరైతే ఈ హౌస్ ఇక్కడికి జరిపించారో వాళ్ళకి ఈ ఇల్లు అచ్చొచ్చిన ఇల్లు అంట. ఈ హౌస్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి బాగా బిజినెస్ కావచ్చు, వాళ్ళు అనుకునేది జరగడం కావచ్చు, అది జరిగింది, అది వాళ్ళ సెంటిమెంటు. అదిగాక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు ఇక్కడ ఉంది, పక్కన వేరే ఇల్లు ఉంటే మనం దాన్ని మూవ్ చేయలేం. కాకపోతే వీళ్ళకి అనుకూలంగా అన్నీ కూడా ప్లేస్ అన్నీ కూడా సహకరించాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి దాన్ని మూవ్ చేయగలిగారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం నేను చేసినప్పుడు అదేంటి మీరు లేబర్ అంటారు అని అడిగారు. మరి ఏమనాలి వాళ్ళని? అది మీరే చెప్పండి ఏమన్నారు. అదే అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు 12,000కి ఇంత హార్డ్ వర్క్ చేశారు. అది కూడా కొన్ని రిస్కీ జాబ్ అన్నమాట ఇది. ఒక్కొక్కసారి వీళ్ళు జాకీలు పెట్టేటప్పుడు చాలా రిస్కీ జాబ్ అన్నమాట. కానీ అంత రిస్కీ జాబ్ కూడా వీళ్ళు పట్టుకుటి కోసం చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ఇంకా కితా ఏక మహీనే కా హోతా హై హమ్ లోగ్ కా ఏక మహీనే కా 12,000 नहीं नहीं नहीं, नहीं। काम कितना काम पूरा काम कितना दिन होते अभी कितना दिन आप दो ये 5-6 रोज लगेगा 5-6 रोज लगेगा ఇప్పుడు 6 డేస్లో వీళ్ళు మొత్తం జాకీస్ తీసేసి ఇక్కడ వీళ్ళకి బేస్ కట్టించి ఇచ్చేస్తారు. తర్వాత ఇంకా ఓనర్ల పని ఏంటంటే కింద ఫ్లోరింగ్ మాత్రం వేసుకోవాలి. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించినట్టు ఎక్కడ ఏ వస్తువు కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, వాటర్ ట్యాంక్, డిష్యు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే విండోకి ఆల్రెడీ గ్రిల్ ఉంది, ఓన్లీ డోర్స్ మాత్రం రిమూవ్ చేసినట్లున్నారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ బ్రిక్స్ కట్టారంటే ఇక్కడ కొంచెం ఓపెన్గా ఉంది కాబట్టి వీళ్ళు మూవ్ చేసేటప్పుడు ఏదైనా క్రాక్ అవుతుందేమో అని చెప్పి సపోర్ట్గా ఆ విండో కొంచెం మనకు వాల్ ఉంటుంది కదా చేపట్టులాగా అక్కడ ఒక బ్రిక్తో ఫుల్ రూఫ్ టచ్ చేశారు. అప్పుడేంటంటే ఆ విండో అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, గ్యాప్ ఎక్కువ ఉన్న చోటంతా కూడా. నేను అప్పుడే వాయిస్ చెప్పాను, కాకపోతే ఆ గాలి ఎక్కువగా ఉండడం వల్ల నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే ఆ వాయిస్ రిమూవ్ చేశాను. ఇక్కడ మనం ఫైనల్గా చూస్తే ఇక్కడ డిస్టర్బ్ అయింది ఏంటంటే విండోస్ రిమూవ్ చేసి మళ్ళీ రీసెట్ చేయడం, ఒకటి ఫ్లోరింగ్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్లోరింగ్ వేయడం, అదొకటే జరిగింది ఈ ఈ మూవింగ్ ప్రాసెస్లో. కాకపోతే ఈ ఇలాంటి టెక్నాలజీ మనం చాలా రోజులుగా వింటున్నాం కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. వినడమే కానీ చూడడం ఫస్ట్ టైం. కానీ ఎక్కువ టైం లేకుండా ఒక 6 మంత్స్లో ఇవన్నీ చేయడం, అది 10 మంది మనుషులతో ఇంత దూరం ఇల్లు జరపడం అనేది నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఓకే, ఒకసారి మనం పాత ప్లేస్ను కూడా ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా. ఈ చుట్టూ ప్లేస్ను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఎక్కడా కూడా అంత హౌసెస్ అయితే ఏం లేదు. మోస్ట్లీ వీళ్ళు ఏదైనా తోటలో ఇల్లు కట్టుకుని ఉండుంటారు, తర్వాత హైవే వచ్చిందని మాత్రం అర్థమయ్యింది. చూసారా మొత్తం అక్కడక్కడ ఇల్లు తెప్పితే సరౌండింగ్స్ అంతా ఇల్లు చాలా తక్కువ. ఛానల్ అడిగింది చూడు నిన్న ఏంది అనేసి. ఆ ఛానల్ ఎందుకంటే సపోర్ట్ ఆ బీమ్ కి, ఇటు అడ్డా ఉంది చూడు, ఆ బీమ్ సపోర్ట్ కోసం దీన్ని వేసారు అనమాట. అంటే కింద పిల్లలు కట్ చేసేసారు కాబట్టి కదా. లైట్లు చూడు ఎట్లా వెళ్తా. సో కరెంట్ కండిషన్ కూడా బాగుంది అని చెప్పేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. చూడు మిర్రర్ కూడా పగలలేదంటే వీళ్ళ టెక్నాలజీ ఎంత బాగుందో మనం చూడొచ్చు. ఇందాక మనం చెప్పినట్టు ఇక్కడ గ్రిల్ కూడా మీరు చూడొచ్చు. ఆ గ్రిల్కి ఓన్లీ విండోస్ మాత్రం రిమూవ్ చేశారు కానీ ఆ గ్రిల్ అలానే ఉంది, అంటే కంప్లీట్ విండో అలానే ఉంది, సారీ కంప్లీట్ గ్రిల్ అలానే ఉంది, విండోస్ మాత్రం రిమూవ్ చేసి అక్కడ బ్రిక్స్తో కట్టారు. చూడు అది అది కూడా ఆ నుంచి తీసుకొచ్చారంట. పట్టు చూడు దాని చెప్దాం. ఇది ఆల్రెడీ ఒక చిన్న రూమ్, ఇది మోస్ట్లీ ఏం రూమ్ చూస్తాను ఒకసారి. అక్కడి నుంచి
చూసారా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ రెస్ట్ రూమ్ అంట. వాటిని కూడా మూవ్ చేయించారు, అది కూడా మనం బ్రేక్ చేయకుండా. చూసారా ఇందాక నేను చెప్పాను కదా, జాకీస్ తీసి ఇక్కడ దాకా కట్ చేసి ఇక్కడ నుంచి మూవ్ చేశారు. ఈ దీన్ని బేస్ చేసేస్తారు అనమాట, ఇదే అక్కడ వేయబోతున్నారు. సో ఇది చూసారా, అది ఫస్ట్ మూవ్ చేసి ఆల్రెడీ మనకు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హౌస్ మూవ్ చేశారు. ఇక్కడ స్టేర్ కేస్ కూడా మనకు బయట నుంచి వెళ్ళే స్టేర్ కేస్ 50% బ్రేక్ చేస్తున్నారు. అదొకసారి మీరు చూడొచ్చు, ఆ స్టేర్ కేస్ బ్రేక్ చేసింది. తర్వాత ఈ స్టేర్ కేస్ ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే దానికి అడ్డంగా ఉంది కాబట్టి బ్రేక్ చేశారు. ఇక్కడ చూసారా కింద బ్రిక్స్తో ఇటుకలతో కట్టున్నారు కదా, ఆ విధంగానే ఇక్కడ మొత్తం హౌస్ చుట్టూ ఉన్న జాకీలన్నీ కూడా తీసేసి ఈ విధంగా బేస్ కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. మనం ఇందాక చూసినట్టు ఆ బాత్రూమ్ కూడా వాళ్ళు మూవ్ చేశారు. అదే మేము అనుకున్నాం, ఈ బాత్రూమ్ కూడా మూవ్ చేయాలా, ఇది బ్రేక్ చేసేస్తుంటే సరిపోతుంది కదా అని చెప్పి. కానీ వాళ్ళకి ఆ సెంటిమెంట్ చూడండి, బాత్రూమ్ కూడా వాళ్ళు పోనివ్వలేదు. అక్కడ ఏమైతే కన్స్ట్రక్షన్ ఉందో అంతా కూడా వాళ్ళు మూవ్ చేసేలాగా ప్లాన్ చేసి జరిపించుకున్నారు అని చెప్పచ్చు. అయినా బాత్రూమ్ అయితే మనమైతే పుట్టాడు భార్య బాత్రూమ్ కూడా సెంటిమెంటా కదా. అక్కడ ఉన్న అమ్మవారు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఇద్దరు కూడా అంటున్నారు వాళ్ళకేమో బాత్రూమ్ కూడా సెంటిమెంట్ ఉండేలాగా ఉంది, అందువల్లనే వాళ్ళు అది కూడా జరిపించారు అని చెప్పి చెప్తున్నారు. నేనైతే అనుకున్నాను జస్ట్ ఈ 16 lakhs ఏదైతే మాట్లాడారో, సారీ 15 lakhs ఏదైతే మాట్లాడారో, ఆ మాట్లాడిన దానిలో ఈ బాత్రూమ్ కూడా మూవ్ చేయాలని చెప్పి మాట్లాడుంటారేమో. అందువల్ల వాళ్ళు నాకు తెలిసి అది ఫ్రీగా ఏదైనా జరిపించి ఉండొచ్చేమో అని అనుకున్నాను నేను. కాకపోతే మొత్తానికి ఇల్లు అయితే నేనైతే ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు మీకు వీడియో చేసి పెడతానని చెప్పాను కదా. నేను అనుకున్నాను ఫుల్గా కంప్లీట్గా ఇల్లు కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకా నాకు తెలిసి వాళ్ళకి ఒక 3 months అన్న పట్టేలాగా అనిపిస్తుంది. బేస్ అంతా కట్టి వీళ్ళు ఇచ్చినా కూడా కింద ఫ్లోరింగ్ అంతా వేయాలి, తర్వాత ఆ పెయింటింగ్స్ ఎక్కడెక్కడైతే బ్రేక్ చేశారో ఆ స్టేర్ కేస్ అంతా కూడా కట్టాలి కాబట్టి ఇది వాళ్ళ కార్డ్ అనమాట. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు లాస్ట్ టైం నాకు చాలామంది మెసేజెస్ పెట్టారు వాళ్ళ నంబర్ ఏదైనా ఉందా అని చెప్పి. అందువల్ల వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ తీసుకుని నేను ఆ నెంబర్ కూడా అందులో చూపిస్తున్నాను మీకు, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో. ఇంకా ఇంతే కాకుండా కొంతమంది రోడ్డు వేసేటప్పుడు మన విలేజెస్లో కూడా రోడ్డు వేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఇల్లు చాలా డౌన్ అయిపోతుంది అనమాట, అంటే రోడ్లో వాటర్ కూడా మన ఇంట్లో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా హైట్ కూడా లేపించుకోవచ్చు, అంటే సేమ్ ప్లేస్లోనే హైట్ కూడా మన హౌస్ని లేపేయడానికి ఇంత వర్క్ అయితే ఇంత అమౌంట్ అయితే ఉండదు, కానీ దానికి తగ్గట్టు జస్ట్ వాళ్ళ జాకీ సహాయంతో పైకి హైట్ లేపిన తర్వాత కింద చుట్టూ బ్రిక్ వర్క్ కట్టిస్తారు కాబట్టి అంత అమౌంట్ కూడా ఉండకపోవచ్చు. దీనికి ఎందుకు అంత అమౌంట్ అంటే దాదాపు చాలా దూరమే జరిపారు, మీరు చూడొచ్చు ఆ కొస నుంచి ఈ కొస వరకు జరిపారు కదా. సో అంత జరపాలంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా, దానికని వాళ్ళు మోస్ట్లీ ఆ 15 lakhs తీసుకొని ఉండేమో. చూసారు కదా సరౌండింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ఇల్లు అంతా ముస్తాబైపోతుందని అనుకుంటున్నాను, మొత్తం ఫ్లోరింగ్ పెయింటింగ్ అన్నీ కూడా. అప్పుడు ఒక్కసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీకు ఫైనల్గా ఎలా ఫినిషింగ్ ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. తర్వాత మా ఊర్లో వచ్చారు కదా అబ్బాయి కూడా అడుగుతున్నాడు, అక్క నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతవరకు నేను ఇలాంటిది వినలేదు చూడలేదు అని. కానీ న్యూస్ ఛానల్లో చాలా ఛానల్స్లో వచ్చాయి, కానీ అందరూ అన్నీ చూసుంటారు కదా ఆ విధంగా అనమాట. ఇప్పుడు చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ ఉంది ఫస్ట్. చూసారా అక్కడ కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు జరుపుకొని వెళ్ళారు. ఇది హైవే ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుందేమో, అందువల్లనే వీళ్ళు మొత్తం కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాకపోతే హైవేలో రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఎంత కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అయినా కూడా బ్రేక్ చేయాల్సిందే కాబట్టి మనం ఏం చేయలేం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పక్కన ప్లేస్ ఉంది కాబట్టి ఈజీగా మూవ్ చేయగలిగారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాత వీడియో చూడాలంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా ఈ వీడియో చాలామందికి తెలియదు కాబట్టి టెక్నాలజీ తెలుసుకుంటారని ఈ వీడియో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.